Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం దేవుని వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమున ఈ దినము దేవుని వాగ్దానం చదువుకుందాం. రోమిలు రాసిన పత్రిక 8:14 చదువుకుందాం. రోమా 8:14. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులే ఎందురట. హల్లెలూయా. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది అంటే, నీవు దేవుని ఆత్మచేత నడిపించబడాల. నీ శరీరం చెప్పిన ప్రకారంగా నువ్వు నడవద్దు. నీ శరీరం అంటది, నీ శరీరం అంట శరీరం బలహీన పరుస్తుంది, ఆత్మ జీవింపజేస్తుంది. అయితే ఆత్మచేత నడిపించబడాల. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులే ఎందురు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఇన్ని దినములు నీవు దేని చేత నడిపించబడుతున్నావు? శరీరమేమో ప్రార్థనకు, శరీరానికి మనస్సుకు ఒక ఏమంటారంటే, ఎప్పుడు చూసినా ఒక యుద్ధం అనేది ఉంటుంది. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరు దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారట. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ రోమా 8:14, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడదురో. హల్లెలూయా. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులైందురు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయమున దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనము దేవుని ఆత్మచేత నడిపించు వారమై ఉండాలా. మనము మాట్లాడుతున్న దేవుని మాటలే అక్కడ బయలువెళ్ళాలా. మన వాక్కు మనం మాట్లాడుతుంటే దేవుని యొక్క అభిషేకముతో కూడిన వాక్కు రావాలా. మనము మాట్లాడుతుంటే దేవుని యొక్క మాటలు రావాలా. ఆయన దయగల మాటలు రావాలా. ఆయన ఆత్మచేత నడిపించబడుతున్న మనము దేవుని కుమారులమేంటమంట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడి నుంచి ఒక వాగ్దానం చూస్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యము సూటిగా నీతో మాట్లాడుతుంది. ఉదయకాల సమయం ఏంటంటే, నీవు దేవుని ఆత్మచేత నడిపించబడాల. ఆయన ఆత్మచేత నీవు నడిపించబడుతూ ఆయన వాక్యానుసారముగా నీవు నిలబడి దేవునిలో అంటుకట్టబడి ఉండువారవుగా నీవు ఉందువుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని ఆత్మచేత నడిపించబడాలా. దేవుని ఆత్మచేత నీవు మూవ్ కావాలా. నీవు దేవుని కుమారునివై ఉంటావు. నీవు దేవుని కుమారులలో ఉంటావు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు దేవుని ఆత్మచేత నడిపించబడాలా. నీ శరీరము నిన్ను బలహీనపరుస్తుంది. ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ ఉదయకాలమున నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు దేవుని ఆత్మచేత నడిపించబడాల. దేవుని ఆత్మచేత నడిపించబడితే నీ జీవితము గొప్పగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అంతేకాదు, నీవు దేవుని కుమారులవై ఉంటావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆత్మచేత నడిపించబడాల. ఆయన ఆత్మచేత నడిపించబడితే మనము దేవుని కుమారులమై ఉంటామట. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం మనం ధ్యానించుకున్నాం కదా. నా ప్రియ సహోదరుడు సహోదరుడా, ఎక్కడ నుంచి యొక్క వాగ్దానము నీవు చూస్తున్నావో నాకు తెలియదు, కానీ ఈ వాగ్దానం చూస్తున్న నీవు మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వాగ్దానాన్ని షేర్ చేయండి. మీరు షేర్ చేయడమే కాక మీ యొక్క బలపరచబడుతూ మీరు లైక్ చేయండి. అలాగనే మీరు ఈ యొక్క వాగ్దానము ద్వారా, రోజు వస్తున్న వాగ్దానాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం. అయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క రోజు వాగ్దానాన్ని వినండి, మరల వినండి, దీవించబడండి. మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. అలాగనే లైక్ చేయండి. మీ ప్రార్థన రిక్వెస్ట్లు మా కామెంట్ రూపంలో మీరు మాకు తెలియజేసినట్లయితే మేము మీ గురించి ప్రార్థన చేస్తాం.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వేలాది లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. అవునయ్యా, నీ వాక్యము సెలవిస్తుంది ప్రభు నాయన, దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడుదురో వారు దేవుని కుమారులేదు. నీ వాక్యము సెలవిస్తుంది ప్రభు, నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారంగా నాయన, నీ వాక్యానుసారమైన జీవితంలో ప్రభు నాయన, అయ్యా తండ్రి, నీ ఆత్మ చేత నడిపించే వారముగా నాయన మేము ఉండాలా ప్రభు. నీ ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో అయ్యా తండ్రి, నీ కుమారులేదని నీ వాక్యము సెలవిస్తుంది అయ్యా. అదేవిధంగా నాయన, నీ ఆత్మ చేత నడిపించబడిన ఆయన, నీ వాక్యానుసారమైన జీవితంలో మేము నడుచుకునేలాగున నీ కృపా, నీ సన్నిధిని, సమాధానం తోడేసి నడిపించండి అయ్యా. అదే అంతేకాదు ప్రభు నాయన, ఎక్కడి నుంచి యొక్క వాగ్దానం చూస్తూ ఉన్నారో తండ్రి, ఏ ఏ కుటుంబాలతో చూస్తూ ఉన్నాయో ప్రతి కుటుంబాన్ని దీవించండి, మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వెడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.